हेलो वेलकम टू बिजनेस ट्री। जीएसटी की मरी आईटी रिटर्न्स ना तेड़ा एंट सर। तो जीएसटी वच्चे से एंट अंटे जीएसटी रिटर्न्स एपड़ फाइल जेस्तम अंटे मनम बेसिक गा मन टर्नओवर पर एनम टर्नओवर कैलकुलेट चेस्तारन्नमाट। पर एनम टर्नओवर 20 लाख एक्सीड अयिनप्पुडु तेलंगाणा स्टेट लो जीएसटी रजिस्ट्रेशन अनेदि मैंडेटरी अन्नमाट। सो जनरली 20 लाख अनुकुन्नाम काबट्टी 20 लाख क्रॉस अयक तीसुकुंदाम अनु काकुंडा अप टू 19 लाख रीच अयक मीरु आ प्लानिंग स्टार्ट चेस्ते మనం ఆ 20 ల్యాక్స్ గ్యాప్ లోపు మనకు కంప్లైంట్స్ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే 20 ల్యాక్స్ దాటాక జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది మనకి మ్యాండేటరీ అన్నమాట. సో ఎవరైతే 20 ల్యాక్స్ దాటుతుందో వాళ్ళు జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకొని జిఎస్టీ రిటర్న్స్ అనేది ఫైల్ చేయాల్సి వస్తుంది. జిఎస్టీ ఎప్పుడు అప్లికేబుల్ అంటే 20 ల్యాక్స్ దాటాక అప్లికేబుల్ ఫస్ట్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి సేల్స్ ఆర్ సర్వీసెస్ మీద జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. సో ఈచ్ ప్రోడక్ట్కి ఒక్కొక్క రేట్ ఉంది మనకి జిఎస్టీ యాక్ట్లో. సో బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ బిజినెస్ లేదంటే వాళ్ళు అమ్మే ప్రోడక్ట్స్ లేదంటే ప్రొవైడ్ చేసే సర్వీసెస్, సో ఏ ప్రోడక్ట్ ఏ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారనే దానికి రేట్ డిస్క్రైబ్ చేశారనమాట. సో జిఎస్టీ అనేది మనం సేల్స్ మీద పే చేస్తామన్నమాట ఎప్పుడైనా కూడా. సో సేల్స్ ఆర్ రిసీట్స్. సో సేల్స్ ఇన్ ద సెన్స్ ప్రోడక్ట్ సేల్స్, రిసీట్స్ ఇన్ ద సెన్స్ ఇన్ ద నేచర్ ఆఫ్ సర్వీసెస్. ఎవరైనా సర్వీసెస్ ఇస్తుంటారు. మామూలుగా బిజినెస్ అంటే మనకి గూడ్స్ అమ్మడమే కాకుండా సర్వీస్ అనేది కూడా బిజినెస్. కన్సల్టెన్సీ ఇప్పుడు ఒకవేళ ఇంజనీర్ ఉన్నారనుకోండి, ఎగ్జాంపుల్ ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ లాయర్ కానీ ఎగ్జాంపుల్ సిఎస్కి కూడా సర్వీస్ ఇండస్ట్రీలో వస్తారనమాట వీళ్ళందరూ. నెక్స్ట్ గూడ్స్ వచ్చేసి ఎవరంటే ఎవరైతే ఫిజికల్గా గూడ్స్ అమ్ముతూ ఉంటారో వాళ్ళది గూడ్స్ వస్తుంది అనమాట. సో దాంట్లో ఎవరైతే జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకుంటారో వాళ్ళు జిఎస్టీ రిటర్న్స్ వేస్తూ ఉండాలి. జిఎస్టీ అనేది సేల్స్ అండ్ సర్వీసెస్ రిసీట్స్ మీద అప్లికేబుల్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసి మనకి జనరల్గా బిజినెస్ చేస్తున్నప్పుడు ఎక్స్పెండిచర్ కూడా ఇంకర్ అవుతాం కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇన్కమ్ డిరైవ్డ్. అంటే మామూలుగా ఇప్పుడు సేల్స్ చేస్తుంటారు దాంట్లో ఎక్స్పెండిచర్ అవుతుంది. సో నెట్ ప్రాఫిట్ క్యాల్కులేట్ చేస్తామన్నమాట ఎవ్రీ బిజినెస్ది. సో నెట్ ప్రాఫిట్ క్యాల్కులేట్ చేశాక దాని మీద మనం ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తుంటాం. సో ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసి ఇయర్లీ కంప్లైన్స్ అన్నమాట. నెక్స్ట్ జిఎస్టీ వచ్చేసి మంత్లీ ఉంటుంది కంప్లైన్స్. మ్యాక్సిమం కేసెస్లో టర్న్ ఓవర్ ఒకవేళ తక్కువ ఉందనుకోండి అప్ టు 1.5 crore ఉంటే మనం క్వార్టర్లీ ప్రొవిజన్ కూడా తీసుకోవచ్చు అనమాట. అండ్ ఫైలింగ్ కూడా సార్ జిఎస్టీ ఎవ్రీ మంత్కి చేయాలి, ఐటీ అని ఇయర్లీ చేస్తారు, అది కరెక్టేనా సార్? అవునండి. సో మంత్లీ జిఎస్టీ రిటర్న్స్ ఉంటుంది. ఒకవేళ మనకు టర్న్ ఓవర్ అప్ టు 1.5 crores ఉంటే మనం క్వార్టర్లీ ఆప్షన్ తీసుకోవచ్చు. క్వార్టర్లీ ఆప్షన్ కూడా తీసుకున్నప్పుడు కూడా మంత్లీ ఫైలింగ్ చేసే ఆప్షన్ ఉంటుంది. దాంట్లో మనకి జిఎస్టీలో నెంబర్ ఆఫ్ రిటర్న్స్ ఉంటాయి అన్నమాట. సో దాంట్లో కొన్ని మంత్లీ ఉంటాయి, కొన్ని క్వార్టర్లీ ఫైల్ చేయాల్సి ఉంటుంది. సో అది ఇన్ డెప్త్గా డిస్కస్ చేసుకోవచ్చు మనం నార్మల్.